स्टार्ट अंदर की नमस्कार ఆలస్యంగా ప్రారంభిస్తున్నందుకు కొన్ని మన్నించాలి ఈనాటి విలేకరుల సమావేశంలో నాతో పాటు మా రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి జయశ్రీ గారు కూడా పాల్గొంటున్నారు ముఖ్యంగా రెండు ప్రధానమైనటువంటి విషయాలపైన ఈరోజు మీడియా మిత్రులతో మాట్లాడబోతున్నాం ఒకటి ఈరోజు రేపు కొన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం సమ్మెని విజయవంతం చేయండి సమ్మెలో పాల్గొనండి అని చెప్పని ప్రకటనలు గుప్పిస్తూ ఉన్నారు దానికి కొన్ని రాజకీయ పార్టీలు కూడా మరి మద్దతు పలుకుతూ ఈ భారతదేశం ఎటో పోతుంది అన్నటువంటి రీతిలో మాట్లాడుతున్నటువంటి విషయాలను కూడా గమనిస్తూ వస్తున్నాం ఒక విషయం కనుక చూసినట్టయితే మరి ఈరోజు రేపు అని చెప్పని ఈ సార్వత్రిక కార్మిక సమ్మె గురించి ప్రస్తావిస్తే అసలు ఆ సమ్మె అనేది ఎక్కడ కూడా కాన్రాటల్లా నేను ఈరోజు బ్యాంకులు చూశాను పోస్టాఫీసులు చూశాను కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఈ విలేకరుల సమావేశానికి రావటానికంటే ముందు కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలను కూడా నేను పరిశీలించడం సందర్శించడం జరిగింది సమ్మె అనేది అసలు టోటల్గా ఫెయిల్డ్ అని చెప్పని నేను పేర్కొంటున్నాను అసలు పార్టిసిపేషన్ ఆఫ్ ది వర్కర్స్ ఎక్కడ కూడా లేదు అని చెప్పని నేను తెలియజేస్తున్నా ఇకపోతే అవకాశవాద రాజకీయాలకి పరాకాష్టగా ఈరోజు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఈ సందర్భంలో ఎండగట్టవలసినటువంటి అవసరం ఉందని చెప్పని నేను భావిస్తూ ఉన్నా పది సంవత్సరాల పాటు యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి యొక్క నేతృత్వంలో ప్రధానమంత్రిగా ఉండి మరి పనిచేస్తున్నటువంటి సమయం సందర్భంలో మీరు చెప్తే ఆశ్చర్యపోతారు ముప్పై మూడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులను ఉపసంహరించినటువంటి ఒక ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం మరి ఆనాడు వీళ్ళు జాతీయ స్థాయిలో సమ్మె నిరసన తెలియజేలా లేకపోతే ఇంకో రకమైనటువంటి ఒక ప్రశ్నను కూడా కనీసం సంధించేటువంటి స్థితిలో కానీ స్థాయిలో కానీ ఈ కార్మిక సంఘాలు లేదా ఈ రాజకీయ పార్టీలు లేవని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ కమ్యూనిస్టులు రెండు పార్టీలు కూడా పదే పదే మాట్లాడుతూ ఉన్నాయి కొంతమంది బడా బడా వ్యాపారులకు దోచిపెడుతున్నారు మరి ప్రైవేట్లని ప్రైవేటీకరణ చేస్తూ అప్పనంగా దాచిపెడుతున్నారని ఒకవైపున కాంగ్రెస్ యొక్క ప్రధానమంత్రి ఉన్నటువంటి పివి నరసింహారావు యొక్క కాలంలోనే ఈ రకమైనటువంటి ఒక ప్రైవేటీకరణ పెట్టుబడుల యొక్క ఉపసవరణ అనేది ప్రారంభమైనటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ మర్చిపోయినట్టున్నది కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు మర్చిపోయినట్టున్నారు దానికి ఆనాడు కమ్యూనిస్టులు మద్దతు పలికారు మళ్ళీ పది సంవత్సరాల యొక్క మన్మోహన్ సింగ్ కాలంలో కూడా మద్దతు పలికారు కాబట్టే ఆ సమయం ఆ సందర్భంలో వీళ్ళెవ్వరు కూడా ఏ రోజు కూడా ఎలాంటి స్థాయిలో కూడా ప్రొటెస్ట్ చేసినటువంటి దాఖలాలు సందర్భాలు లేవని చెప్పని నేను మరీ మరీ ప్రకటిస్తూ ఉన్నా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి తర్వాత దానికంటే ముందు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ మొత్తం పిఎస్ఈల యొక్క పనితీరుని సమీక్షించారు అన్ని స్థాయిలలో కూడా ఏ సంస్థ లాభాల్లో ఉంది నష్టాల్లో ఉంది దాని యొక్క వ్యాపార లావాదేవీలు ఏ రకంగా ఉన్నాయి మరి వాటి యొక్క ఉద్దేశాలు అవి ఏ స్థాయిలో పనిచేస్తున్నాయి అన్నటువంటి విషయాల్ని పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేసినటువంటి ఒక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం అందుకనే ఇరవై ఒకటి ట్వంటీ ట్వంటీ వన్ నాటికి ఈ భారతదేశంలో పది మణిరత్నాలకు సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయని పేర్కోవడం జరిగింది పద్నాలుగు నవరత్నాలకు సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయని చెప్పని తెలియజేయడం జరిగింది డెబ్బై నాలుగు మినీ రత్నాలుగా గుర్తించబడ్డది అంటే ఒక మూడు సంవత్సరాల యొక్క కాల పరిమితిలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల మేరకు గనుక అక్కడ వ్యాపార లావాదేవీలు జరిగినట్టయితే అది మహారత్నంగా గుర్తించబడుతుంది అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో స్వాధీనంలో వివిధ మంత్రిత్వ శాఖల యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలు లాభదాయకంగా ఏ రకంగా ఉండాలని చెప్పని అది జైలా సెయిలా లేదా బిహెచ్ఏలా హెచ్పిసిఎల్లా బీపీసీఎల్లా ఇలాంటి అనేక సంస్థల్ని బలోపేతం చేస్తున్నటువంటి ఒక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అని చెప్పని నేను పేర్కొంటున్నా ఒకవైపున మేక్ ఇన్ ఇండియాని తీసుకొచ్చి ఓకల్ లోకల్ అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తున్నటువంటి ఒక ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అని చెప్పని నేను ఒకవైపున పేర్కొంటా ఉన్నా మరొక వైపున పూర్తి స్థాయిలో నష్టాల ఊబిలో కూరుకుపోయినటువంటి సంస్థలు మరి పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశంలో మరిన్ని పెట్టుబడులు అది మెరుగుపరుస్తాయా లేకపోతే మరింత శిథిలా దిశకి పోతాయా అన్నటువంటి విషయంపైన కూడా అధ్యయనం చేసినటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతోందంటే అది ప్రజలు ప్రజలు రకరకాల పన్ను పన్నుల రూపకంలో ప్రభుత్వానికి చెల్లించినటువంటి ధనంతో పెట్టుబడి పెడతా ఉంది ఇంకొక వైపున వాటాలు షేర్లు మరి ఆ రకంగా పౌరులకి అమ్ముతున్నారు ఇస్తున్నారు అంటే ఆ యొక్క లాభస్వామ్య లాభాన్ని ఆ యొక్క షేర్ హోల్డర్స్కి పంచడం కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నంగా కూడా గుర్తించాలి కాబట్టి రైల్వేస్ సంబంధించినటువంటి రైల్వే శాఖకి అనుబంధంగా ఉన్నటువంటి పదకొండు పిఎస్యుల ద్వారా మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి తర్వాత సుమారుగా ఆరు వందల కోట్ల రూపాయల యొక్క డివిడెండ్ని రైల్వేస్లో ఉన్నటువంటి వర్కర్లకి తర్వాత ఆ రైల్వేస్లో పెట్టుబడులు పెట్టినటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది అని చెప్పి చెప్తున్నా ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇది ఫ్రీ ఇండియా ఈ నేషన్ ఎంతోమంది ప్రధానమంత్రులను చూసింది మొదటి పది సంవత్సరాల కాలంలో కొన్ని రకాల పెట్టుబడులు నెక్స్ట్ టెన్ ఇయర్స్కి వచ్చేసరికి ఆ పెట్టుబడులు మౌలిక సదుపాయాల్ని పెంచడం కొరకు విస్తరించడం కొరకు చేసినటువంటి ఒక ప్రయత్నాలు ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో లాభసాటిగా వ్యవహరించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా మనం ఇప్పుడే చూస్తూ ఉంటే అసలు ఇవి నష్టాల్లోకి చేరటానికి ఇవి అనేక రకాలుగా పాలనా పరమైనటువంటి నిర్ణయాల లోపభూయిష్టంగా ఉండటం వల్ల కమ్యూనిస్టులు కాంగ్రెస్ యొక్క పాలనలోనే అనేక రకాల ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడ్డాయని చెప్పని నేను మరీ మరీ సందర్భంగా పేర్కొంటూ సమ్మె చేసేటువంటి నైతిక హక్కు ఈ రాజకీయ పార్టీలకు కానీ ఈ కార్మిక సంఘాలకు కానీ లేదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఇంకొక వైపున అవాస్తవాలు అసత్యాలు చెప్పడం మానండి అని చెప్పని నేను ఈ యొక్క రాజకీయ పార్టీలని కోరుతా ఉన్నా ఇకపోతే ఇప్పటికి కూడా ఓఎన్జిసి ఇండియన్ ఆయిల్ బ్యాంకులకు సంబంధించినటువంటి విలీనం తర్వాత ఎంత సమర్థవంతంగా నడుస్తున్నాయో మీరు గమనించాలి ఆన్లైన్ బ్యాంకింగ్ వచ్చింది మొబైల్ బ్యాంకింగ్ వచ్చింది తర్వాత బ్యాంక్ ఎట్టివారి పామ్ టాప్ అన్నట్టుగా ఈరోజు వ్యవహారం మనం జరుగుతూ ఉండటం వల్ల వినియోగదారుడికి బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్ హోల్డర్స్కి లాభాలే జరిగినాయి కానీ నష్టాలు జరిగినటువంటి సందర్భాలు సంఘటనలు ఎక్కడ కూడా లేవని చెప్పని నేను పేర్కొంటూ ఈ యొక్క జాతీయ సమ్మె అనేది ఒక భూటకం దాన్ని ప్రతిపాదించి బలపరిచి మద్దతు పలుకుతున్నామని చెప్పని పేర్కొట్టడం మరింత నాటకం ముమ్మాటికి లాభసాటిలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని మరింత లాభదాయకంగా ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నడిపిస్తుందని పేర్కొంటూ ఎక్కడైతే నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయో వాటిపైన పూర్తిస్థాయి సమగ్ర సమాచారాన్ని దేశ ప్రజల నుంచి ప్రజల యొక్క పెట్టుబడులు ఏ రకంగా కాపాడాలన్నటువంటి విషయంలో ఆలోచన చేస్తుంది ఆ ప్రకారంగానే ఆచరణలో ముందుకు పోతుందని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నానని చెప్పని మనవి చేసుకుంటూ ఇకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు పాలన మొత్తం కూడా బంధు ప్రీతితో ఆశ్రిత పక్షపాతంతో నడుస్తుంది అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా సంక్షేమ పథకాలలో వాటి యొక్క అమల్లో అవినీతి విలయతాండం వహిస్తుందని చెప్పని నేను ఆరోపిస్తా ఉన్నా లబ్ధిదారులను ఎంపిక చేసేటువంటి ఒక విషయంలో పూర్తిగా ప్రభుత్వం అసదులు సిసలైనటువంటి చిట్ట చివరి పేదవాడికి అందకుండా పంచాయతీ నుంచి సెక్రటేరియట్ వరకు కూడా అంటే సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా కేవలం టిఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులకే ఇవ్వాలి అన్నటువంటి ఒక రీతిలో ఈ యొక్క సంక్షేమ పథకాల యొక్క అమలు తీరుతెన్నులు నడుస్తున్నాయని చెప్పని నేను ఈ సందర్భంగా తీవ్రమైనటువంటి ఆరోపణ చేస్తూ అది దళిత బంధువు యొక్క లబ్ధిదారుల ఎంపికలో అదే రకంగా జరిగింది నిజమైనటువంటి పేదవాడికి నిజమైనటువంటి చెప్పులు కుట్టేటువంటి సోదరుడికి లేదా దారిద్ర్య రేఖకు దిగు ఉన్నటువంటి వ్యక్తికి దళిత బంధువు దక్కలేదు దక్కనియటం కానీ టిఆర్ఎస్ నాయకులకే అప్పనంగా కట్టబెట్టేటువంటి విధంగా ఆశ్రిత పక్షపాతంతో కూడుకున్నటువంటి పాలన పరిపాలన పంచాయతీ నుంచి మొదలు పెడితే సెక్రటేరియట్ వరకు జరుగుతుందని చెప్పని నేను పేర్కొంటున్నా అంతేకాదు డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి కేటాయింపులు కూడా మార్గదర్శక సూత్రాలు చాలా స్పష్టంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలని వైపున చెప్తా ఉంటే సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి పేదవాడికే అది అందాలని చెప్పని పేర్కొంటుంటే ఇంకా దారిద్ర రేఖకు దిగు ఉన్నటువంటి దళితులకి గిరిజనులకి బలైన వర్గాలకి అగ్రవర్ణాల్లోని పేదలకి మైనారిటీలకే అందివ్వాలని చెప్పని ఒకవైపున మార్గదర్శక సూత్రాలు చెప్తుంటే వీటికి భిన్నంగా ఇది కాదన్నటువంటి ఒక రీతి ధోరణిలో డబల్ బెడ్రూమ్ల యొక్క కేటాయింపులు కూడా జరుగుతున్నాయని చెప్పని నేను ఈ సందర్భంగా ఆరోపిస్తూ ఉన్నా ఇక పోతే మొన్న జిహెచ్ఎంసీ పరిధిలో మనం చూసాం పదివేల యొక్క పంపిణీ కూడా ఇష్టానుసారంగా మోకాల్లోతు నీళ్లు నడుములోతు నీళ్లు ఉన్నటువంటి ఇళ్లల్లో మాత్రం అది అందనటువంటి ఒక పరిస్థితి దుస్థితి మొదటి అంతస్తులో ఉండి గులాబీ జెండా ఉంటే గులాబీ చొక్కా ఉంటే ఇచ్చినటువంటి ఒక వైనం జిహెచ్ఎంసీలో కూడా చూసినటువంటి ఒక అంశం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా కాబట్టి ఈ యొక్క సంక్షేమ పథకాల యొక్క అమలుకు సంబంధించినటువంటి విషయంలో లబ్ధిదారులను ఎంపిక చేసేటువంటి ఒక విషయంలో ఒకవైపున ప్రభుత్వం నిధులు మేము వెచ్చిస్తున్నాం ఈ రకంగా పంపిణీ చేస్తున్నామని పేర్కొంటున్నటువంటి ఒక సందర్భంలో ఈ ప్రభుత్వం జవాబారితో సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టే ఈరోజు నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ హై తెలంగాణ కోర్టుని నేను అడుగుతా ఉన్నా మీరు ఈ లబ్ధిదారుల ఎంపికలో కేటాయిస్తున్నటువంటి వైనంలో ఆశ్రిత పక్షపాతం కనబడుతోంది రాజకీయ పరమైనటువంటి కేటాయింపులే జరుగుతున్నాయని చెప్పని నేను పేర్కొంటూ వారు దీన్ని జోక్యం చేసుకోవాలి లబ్ధిదారులకు న్యాయం చేయాలి అర్హులకు న్యాయం చేయాలి పేదవాళ్ళకి న్యాయం చేయాలి నిరుపేదలకి మరింతగా న్యాయం చేసే విధంగా ఈ హైదరా మన హైకోర్టు తెలంగాణకు సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ దీని మీద దృష్టి సారించాలని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మేము పరిగణిస్తూ ఉన్నాం ఇప్పటికే అనేక విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి పత్రికల్లో కూడా చూస్తున్నాం ప్రచార సాధనాల్లో కూడా చూస్తున్నాం ఇంకా దీన్ని ముమ్మరం చేసేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దీనిపైన ఖచ్చితంగా మరి హైకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టి పెట్టాలని చెప్పని నేను ఈ సందర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాం ఇప్పుడు మీరు గతంలో చూశారు స్వాతంత్రం వచ్చినటువంటి సమయంలో ప్రభుత్వాలే పెట్టుబడి పెట్టాలని పెట్టుబడుల ద్వారానే మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పని అనేక రంగాల్లో అప్పటి ప్రభుత్వాలు ఒక దశాబ్దం రెండు దశాబ్దాల పాటు పెట్టుబడులు పెడుతూ వచ్చాయి ఆ రకంగా గడియారాలు తయారు చేయడం కూడా ప్రభుత్వమే చేసింది టీవీలు కూడా ప్రభుత్వమే చేసింది నూనె తయారీ నూనె ప్యాకింగ్ నూనె సరఫరా కూడా ప్రభుత్వాలే చేస్తూ వచ్చాయి కానీ ఈ మధ్య కాలం మనం పరిశీలించినట్టయితే కొన్ని వందల కంపెనీలు మరి సరసమైనటువంటి ధరలకి అతి తక్కువ ధరలకి రకరకాల మరి దీంట్లో వాచ్లు వచ్చినాయి నూనెలు వచ్చినాయి ఇంకా రకరకాల వస్తువులు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పెట్టుబడి అవసరమా అనేటువంటి ఒక విషయంలో మార్పు వచ్చింది కొంత మార్పు వచ్చిన తర్వాతనే జరుగుతున్నటువంటి ఒక విషయాలు కానీ ఈరోజు ఎన్ని ప్రైవేటు ఎల్ఐసి సంస్థలు ఎల్ఐసి లాంటి ఇన్సూరెన్స్ కంపెనీసు ఎన్నో ఈ దేశంలో పనిచేస్తున్నాయి అనేక రకాలుగా ఆదుకుంటూనే అనేక రకాలుగా అందిస్తున్నాయి స్టిల్ ఇప్పటికి కూడా ఎల్ఐసి ఇస్ ద బిగ్గెస్ట్ మరి ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ ద కంట్రీ కాబట్టి ఆ రకంగా బలోపేతం చేసే సంస్థల్ని బలోపేతం చేస్తున్నారు పూర్తిగా నష్టాల ఊపిలో కూరుకుపోయినటువంటి సంస్థల్లో ప్రజాధనాన్ని కాపాడటం కొరకు కొన్ని రకాల ప్రయత్నాలు నిర్ణయాలు చేస్తూ ముందుకు పోతున్నారు ఏ ఒక్క సందర్భంలో కానీ ఏ ఒక్క సమయంలో కానీ కార్మికుడు యొక్క శ్రేయస్సుని మాత్రం ఫణంగా పెట్టి లేదంటే అన్యాయం జరిపి కానీ ఇంకో రకంగా కార్మికుడు నష్టపోయేటువంటి విధంగా కానీ ఈ ఎనిమిది సంవత్సరాల నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో ఒక్కసారి కూడా లేదు సంఘటన జరగలేదు జరగదు అని కూడా నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఓకే థ్యాంక్స్